నేను అది కూడా రూల్ అవుట్ చేయడం లేదు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిగా నన్నే మబ్బు పెట్టారు. బాబాయిని గొడ్డలతో చంపేసి గుండెపోటని నమ్మించారు. రెండో రోజున నా పేరే పెట్టి నారాసుర రక్త చరిత్ర ఒక చీఫ్ మినిస్టర్ పేరే పెట్టి పేపర్లు రాశారు. అంటే అది నా ఉదాసీనం, నా మంచితనం. ఆ రోజే బొక్కలో పెట్టుండాలి, ఎత్తపై లోపలేసి ప్రూవ్ చేయమని ఉండాలి. అది చేయలేదు కాబట్టి ఇవన్నీ చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు కూడా అలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. బీ కేర్ఫుల్. నేను రౌడీలను అణచివేశా, ముఠా నాయకులను అణచివేశా, మత కలహాలు సృష్టించే వాళ్ళని అణచివేశా, తీవ్రవాదులపైన పోరాడాను. రాజకీయ మసుగులో ఉండే రౌడీలు కూడా, నేరస్తులు కూడా వార్నింగ్ ఇస్తున్నా, హెచ్చరిస్తున్నా, కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. ఇప్పటికే రాష్ట్రాన్ని తగలబెట్టారు. ఎక్కడ చూసినా గంజాయిమయమైంది, డ్రగ్స్ మయమైంది, చీప్ లిక్కరమయమైంది. ఇవన్నీ ప్రక్షాళన చేసుకుంటూ వస్తున్నాం. ఇలాంటి తప్పుడు పనులు చేసి మళ్ళా లేనిపోని చేయాలనుకుంటే బయట వాళ్ళు కూడా తీసుకొచ్చి వదిలిపెడుతున్నారని కూడా వస్తూ ఉంది. ఇందులో ఇంకా నాకు కాంక్రీట్ ఎవిడెన్స్ లేదు. ఆ కోణంలో కూడా ప్రతి ఒక్క దాన్ని ఎగ్జామిన్ చేస్తాం. నేను మా పోలీసులకు అదే చెప్పాను. నేరస్తులే పొలిటికల్ పార్టీస్ రన్ చేసినప్పుడు, ఒక నేరస్తులు ఒక దగ్గరుంటే హ్యాండిల్ చేయడం నాకు ఈజీ. నేరస్తులే పొలిటికల్ పార్టీ హ్యాండిల్ చేసినప్పుడు ఇలాంటి ఘోరాలు నేరాలు చేసి వేరే వాడి పని పెడతా ఉంటారు. ఈ ప్రభుత్వం అంత తమాషాగా ఉండదు. ఏదో మీరు అనుకున్నట్టు మీ ఆటలు సాగనీయం. ఒకటి రెండు రోజులు అనలైజ్ చేయడానికి మాకు టైం పడుతుంది, కానీ ఆరోపించడానికి కరెక్ట్ కాదని మొహమాటం రావచ్చు, కానీ ఏదైనా జరిగితే మాత్రం అది చివరి రోజు అవుతుంది. మీకు గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తాను.